Yes, this is Dr. RSS. Yes, so రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈ రోజు వీడియోలో అతి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. వాట్ ఈజ్ వీడ్, కలుపు అనగా ఏమిటి, అదేవిధంగా దానివల్ల కలిగే నష్టం గురించి చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఎస్, కలుపు అనగానేమి, డెఫినేషన్, దీని అర్థం ఏమి. సో జాగ్రత్తగా గమనించండి. కలుపు అంటే రైతు పండించే ప్రధాన పంటలో అవసరం లేని మరియు దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేని మరియు రైతు పండించే భూమిలో నీటిని పోషకాలను భూమిని ఆక్రమిస్తూ పెరిగే మొక్కలనే కలుపు అంటారు. అనగా కలుపు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, రైతు పండించే ప్రధాన పంటకు హాని కలిగించేదిగా ఉండే మొక్కలనే కలుపు అంటారు. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. ఎస్, ఇక్కడ మనం గమనిస్తే ఈ కలుపు వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటి. సో ఒక్కసారి గమనిస్తే మనకు కలుపు వల్ల ప్రధాన పంట యొక్క దిగుబడి తగ్గిపోతుంది. కలుపు వల్ల ప్రధాన పంటను ఆశించే ఏవైతే కీటకాలు ఉంటాయో ఆ కీటకాల ఉధృతి పెరుగుతుంది. ఎందుకంటే కొన్ని రకాల పరిశోధన ప్రకారం కీటకాలకు కలుపు అనేది ఆశ్రయం కల్పిస్తుంది, సెకండరీ హోస్ట్గా ఉంటుంది. అంటే మన ప్రధాన పంటకు ఏదైతే నష్టం కలిగించే కీటకాలు ఈ కలుపు మీద ఆధారపడి కొన్ని రోజులు ఎక్కువ రోజులు బ్రతకడానికి అవకాశం కలుగుతుంది. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా కలుపు, ఎస్, ప్రధాన పంట కంటే చాలా వేగంగా పెరుగుతుంది, నీటిని పోషకాలను భూమిని వేగంగా ఆక్రమిస్తుంది. సో ఇక్కడ వేగం అనేది చాలా ప్రధానం, చాలా తొందరగా పెరుగుతుంది, దానికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన పంటకు అనేక కీటకాలు నష్టం కలిగిస్తున్నాయి, ఏం కలుపు కలిపియచ్చు కదా, ఆ కలుపుకు రసం పీల్చి ఆ పల్లాకు తెప్పియచ్చు కదా, ఆ కలుపుకు వేరుకులు రావచ్చు కదా, ఆ కలుపుకు క్రమంగా అవి ఏవైతే ఆ రూట్ రాటు కాండం తెగులు అవన్నీ రావచ్చు కదా. కానీ కలుపులో ఉండే జీన్స్ అనేటివి వాటన్నిటిని తట్టుకుంటుంది. సో అందుకే పరిశోధనలు జరగాలి. ఎటువంటి పరిశోధనలు జరగాలంటే, సో జాగ్రత్తగా గమనించండి, మన భారతదేశంలో ఎటువంటి పరిశోధనలు జరగాలి పంటలపై, జాగ్రత్తగా గమనించండి, పంటలపై ఏదైతే కలుపులో అతి ప్రధానంగా ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తితో ఉన్న జీన్స్ను మనము మన పంటలుగా పండించే పంటలలో చొప్పించాలి. అప్పుడే మన పంటలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సో అటువంటి పరిశోధనలు అయితే జరగాలి. కలుపులో ఏ విధంగా అయితే వేరు వ్యవస్థ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అట్లా వేరు వ్యవస్థ ఫాస్ట్గా వెళ్ళిపోయే జీన్స్ను మనం కలెక్ట్ చేసి మనం పండించే ప్రధాన పంట ఏదైతే ఉందో, మనకు ఆవశ్యకమైన మనకు అవసరమైన పంట, ఆ పంట వేరులో చొప్పించాలి. సో అటువంటి లక్షణాలను మనము భవిష్యత్తులో మన ప్రధాన పంటలకు చొప్పిస్తే అప్పుడు వ్యవసాయం అనేది ఖచ్చితంగా ఒక బంగారు భవిష్యత్తు అవుతుంది. ఇప్పుడు ఎవరైతే యంగ్ ఫార్మర్సు చాలామంది వ్యవసాయం వద్దు అని పల్లె నుంచి పట్టణాలు చేరుతున్నారో, అప్పుడు మనకేమవుతుందంటే పట్టణాల నుంచి పల్లెలకు పయనమవుతారు. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ప్రధాన సమస్య కలుపు. నా ఫీల్డ్ విజిట్లో, నేను ఎన్నో ఫీల్డ్ విజిట్లో నేను విన్న ప్రధాన సమస్య కలుపు. సార్ కలుపు గురించి చెప్పండి, కలుపు గురించి చెప్పండి, వీడ్ మెను, కలుపు విశ్వవ్యాప్తము, దాని గురించి ఒక్క మాటలో చెప్పలేము, ఈ మందు కొట్టండి ఆ మందు కొట్టండి అని ఒక్క మాటలో చెప్పలేము. ఎందుకంటే ప్రతిదీ ఒక సైంటిఫిక్ రీజన్ ఉండాలి, ఒక శాస్త్రీయ విధానం పాటించి దాన్ని అరికట్టాలి. అట్లా లేకుండా సో ఇట్లా చేస్తే తగ్గుతుంది అట్లా చేస్తే తగ్గు అవన్నీ అవి మనకు ప్రాక్టికల్గా వర్కౌట్ కావు. సో కాబట్టి మనకు ఈ వీడియోలో కలుపు వల్ల జరిగే నష్టము, కలుపు అంటే ఏమిటనేది చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ప్రధానమైన సమస్యలు అనేటివి కలుపు వల్ల ఎదురవుతాయి. మనం ఇంకా గమనిస్తే, ఎస్, సో చూడండి, మనకు దాదాపు 10,000 BC నుంచే, వ్యవసాయం స్టార్ట్ అయినప్పటి నుంచే మనకు కలుపు అనే పదం అప్పటి నుంచే వస్తూ ఉంది. ఇది ఈనాటిది కాదు, 10,000 BC ఎప్పుడో ఆ పూర్వకాలం నాటిది కలుపు అనేది, వీడ్ అనేది. ఇక్కడ మనం గమనిస్తే కొన్ని రకాల కలుపు మొక్కలను మనిషికి అవసరమైన లేదా మనిషికి ఆహారాన్ని అందించే మొక్కలుగా మనం మార్చుకున్నాం. మనమంటే పూర్వీకులు మార్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటిలో గోధుమ, తర్వాత ఈ కొర్రలు, ఇటువంటివన్నీ గడ్డి జాతికి సంబంధించిన కలుపు. ఇవి ఈ గడ్డి జాతికి సంబంధించిన కలుపును మనిషి ఏం చేసినాడు, మనకు అవసరమైన ఆహారాన్ని అందించే పంటలుగా మార్చుకున్నాడు. సో భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరిగితే ఇంకా వ్యవసాయానికి ఇంకా శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ చూడండి. సో అకార్డింగ్ టు రీసెర్చ్, జాగ్రత్తగా గమనించండి, భారతదేశంలో ఒక సంవత్సర కాలంలో
కలిగే పంట నష్టం. సో దాదాపు వీడ్ కలుపు వల్ల 45% ఉంది. అదే ఇన్సెక్ట్ ఏదైతే పురుగు వల్ల 30% ఉంది. అదే డిసీజెస్ వివిధ రకాల శిలీంద్ర వ్యాధుల వల్ల 20% ఉంది. ఇక ప్రకృతి వైపరీత్యాల అదర్ వల్ల ఒక 5% ఉంది. ఈ విధంగా మనకు ఒక డేటా అయితే అకార్డింగ్ టు రీసెర్చ్ వదలడం జరిగింది. ఓకే, అంటే రైతు పండించే పంట సంవత్సర కాలంలో ఎంత నష్టపోతాము, దేనివల్ల నష్టపోతాము అనేది ఇవ్వడం జరిగింది. ఎస్, ఇక్కడ గమనిస్తే కలుపు వల్ల కలిగే ప్రధాన నష్టాలు, జాగ్రత్తగా గమనించండి, కలుపు వల్ల కలిగే ప్రధాన నష్టాలు. సో ఇక్కడ గమనిస్తే ఎస్, కలుపు వల్ల ఏమవుతుందంటే మనం తినే ధాన్యపు గింజల్లో కలుపు గింజలు కలిసాయనుకోండి, రైతుకు ఏదైతే దిగుబడి ప్లస్ గిట్టుబాటు ధర రాదు. ఎందుకంటే అవి గ్రేడింగ్ చేసేటప్పుడు అందులో కలుపు విత్తనాలు కలియడము, ఎక్కువగా కలుపు సంబంధించిన పదార్థాలు కలవడం వల్ల గిట్టుబాటు ధర అనేది రాదు. అంతేకాకుండా ఆ కలుపుకు ఏదైతే కలుపు విత్తనాలు కలిసిన గింజలు మనం తినడం వల్ల ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజన్ కూడా అవుతుంది, అదొకసారి జాగ్రత్తగా గమనించండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో ముఖ్యంగా బత్తాయి నిమ్మ తోటల్లో ఉండే కలుపు మనం ప్రధానంగా గమనిస్తే పార్థీనియం, వయ్యారి బామ్ అంటాము, ఫాక్స్టైల్స్ అంటే గడ్డి జాతి కలుపు ఇది. ఇది అంతా దాని గడ్డి జాతి ముందర అంతా బొచ్చు బొచ్చు ఉంటుంది, దాన్ని బట్టలు గిట్లంటే అతుక్కుంటుంది, అది ఎక్కువగా కనపడుతుంటుంది. అదేవిధంగా సైప్రస్, తుంగగడ్డలు, ఈ తుంగగడ్డలు అనేటివి పెకిలిస్తే ఏదైతే కింద చిన్న చిన్న ఎర్రగడ్డలు లాంటి ఆ గడ్డి అనేది ఏర్పడుతుంది, తుంగగడ్డలు అంటారు. ఇటువంటి మొక్క పాదులు విపరీతంగా మొలుస్తూ ఉంటాయి. నేను నా ఫీల్డ్ విజిట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏదైతే మొక్క పాదులో తుంగగడ్డలు లేస్తే ఆ సరౌండింగ్ ఏరియాలో ఉండే పందులన్నీ వచ్చి ఆ మొక్క పాదులన్నీ కుళ్ళిగిచ్చింటాయి. ఏ విధంగా మనము పంట పాదులు తిరగదోడితే ఎట్లుంటుంది, అట్లా పందులన్నీ తిరగదోడింటాయి. ఎందుకు? ఆ తుంగగడ్డల కోసం. సో అటువంటి సమస్యలను ఉండే, దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఉండే చిన్న మొక్కలకైతే ఎటువంటి సమస్య ఉండదు, కానీ కాపుకు వచ్చిన మొక్కలు, పూతతో ఉన్న మొక్కలు, కాయతో ఉన్న మొక్కలకైతే పీచు వేరు వ్యవస్థ తిరగబడడం వల్ల పిందె పూత రాలిపోయే ప్రమాదం ఉంటుంది, అదొకసారి జాగ్రత్తగా గమనించండి. ఎస్, నెక్స్ట్ గమనిస్తే ఎస్, వీటివల్ల ప్రధాన పంట అయిన బత్తాయిలో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే దోమలకు, కొన్ని రకాల దోమలకు ఈ కలుపు ఆశ్రయం అందిస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఎస్, ఇక జాగ్రత్తగా గమనించండి, ఎవరైతే పశువులు మేపేవాళ్ళు, జీవాలు మేపేవాళ్ళు అంటే ఆవులు, ఎనుములు, ఎద్దులు మరియు ఈ గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలు ఇటువంటి పెంచేవాళ్ళు జాగ్రత్తగా గమనించండి. సో కొన్ని రకాల కలుపు మొక్కల్లో మలకు ఆల్కలాయిడ్స్, టానిన్స్, అదేవిధంగా ఆక్సలేట్స్ వంటి విషపూరిత పదార్థాలు ఉంటాయి. అటువంటి కలుపు తినడం వల్ల ఏవైతే ఈ జీవాలనేటివి, మూగ జీవాలనేటివి వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది, అదొకసారి జాగ్రత్తగా గమనించండి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనించండి, మనకు ల్యాంటానా అనే కలుపు ఆకులు తినడం వల్ల పశువులలో కామెర్లు అంటే జాండీస్ వస్తాయి. సో జాగ్రత్తగా గమనించండి, ఈ ల్యాంటానా, LANTANA, ల్యాంటానా అనే ఆకులు చాలా మెత్తగా ఉంటాయి, అవి కలుపులో కలిసిపోతాయి. పాపం వాటికి ఏం తెలీదు, అవి ఏం చేస్తాయి, ఆకలితో ఉండడం వల్ల కలుపుతో పాటు వాటిని తినేస్తాయి. అట్లా తినడం వల్ల మనకు పశువులకు కామెర్లు, జాండీస్ అనేటివి వస్తాయి, అదొకసారి జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా ఎస్, కొన్ని రకాల వ్యాధికారక పురుగులకు కలుపు అనేది ఆశ్రయాన్ని ఇస్తుంది. ఒకసారి మనం గమనిస్తే ఎస్, సో ఒకసారి చూడండి ఎస్, మనకి ఇక్కడ ప్యానికమ్, PANICUM, ప్యానికమ్ అనే గడ్డి జాతి కలుపు వరిలో కనిపించే కాండము తొలుచు పురుగుకు ఆశ్రయం ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాండం తొలిచే పురుగుకు వరి అందుబాటులో లేదనుకోండి, ఈ ప్యానికమ్ అనే కలుపు జాతికి మీద ఆధారపడి దాని మీద బ్రతుకుతూ ఉంటుంది. ఎంతవరకు బ్రతుకుతుంది, మళ్ళీ ఏదైతే వరి అందేంత వరకు, అంటే వరి అందుబాటులోకి వచ్చేంత వరకు మనకు దొరుకుతుంది, అదొకసారి జాగ్రత్తగా గమనించండి, స్టెమ్ బోరర్స్ అంటాం. దెన్ నెక్స్ట్ ఎస్, మనకు జాగ్రత్తగా గమనించండి, పార్థీనియం, వయ్యారి బామ, ఇది ప్రతి ఒక్క రైతుకు సుపరిచితం, ప్రతి ఒక్క వ్యవసాయం అనుభవంలో ఉండే వాళ్ళకు సుపరిచితం. ఈ పార్థీనియం అనే కలుపు మొక్క, దీనివల్ల జాగ్రత్తగా గమనించండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నేను ఫీల్డ్ విజిట్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటా, ఒక్కొక్కసారి నడుముల వరకు గడ్డి ఉండేది, అంతవరకు తిరుగుతూ ఉంటా. ఈ పార్థీనియం అనేది ఎక్కువగా పీల్చడం వల్ల సివియర్ ఆస్తమా వస్తుంది. దాదాపు 2 నుంచి వారం రోజులు సివియర్గా ఆస్తమాతో ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఊపిరి ఆడదు, కళ్ళలోంచి నీరు వస్తూ ఉంటాయి, ముక్కులోంచి నీరు వస్తూ ఉంటాయి, అక్కడక్కడ దురద వస్తూ ఉంటుంది.
ఒక్కొక్కసారి ఫీవర్ వస్తుంది, ఇటువంటి లక్షణాలు కనబడతాయి పార్థీనియం వల్ల. ఎందుకంటే అది పుప్పొడి రేణువులను చాలా విపరీతంగా వదులుతూ ఉంటుంది. మొత్తం వైట్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి, పుప్పొడి వదులుతూ ఉంటాయి. ఆ పుప్పొడి పీల్చడం వల్ల మనకు ఇటువంటి ఏదైతే జ్వరము, ఊపిరితిత్తులు యొక్క వ్యాధులు వంటివి రావడం జరుగుతుంది. జాగ్రత్త గమనించండి. అదేవిధంగా సో జాగ్రత్త గమనించండి, కాలువలు, కుంటలు ఏవైతే ఉన్నాయో, నీటితో ఉన్నాయో, వాటిలో మనకు కొన్ని రకాల కలుపు, ఏది లెట్యూస్ కానీ లేదా శాల్వీనియా కానీ లేదా అలిగేటర్ వీడ్ కానీ, ఇటువంటి వీడ్స్ దోమలకు ఆశ్రమిస్తాయి. సో జాగ్రత్త గమనించండి, దోమలకు ఆశ్రయం ఇవ్వడం వల్ల దోమలు అందులో గుడ్లు పెట్టి లార్వాలు పెరుగుతాయి. దోమలు విపరీతంగా సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దోమల సంఖ్య పెరిగితే ఏమవుతుందో మనందరికీ తెలుసు. సో ఏమవుతుంది, దోమలకు సంబంధించిన వ్యాధులు మనిషికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా కానీ, డెంగ్యూ కానీ, ఫైలేరియా, సో దీనికి బోదకాలు అంటారు, ఫైలేరియా కానీ, యెల్లో ఫీవర్ కానీ, ఇటువంటి అనేక రకాల వ్యాధులు మనిషికి రావడానికి అవకాశం ఉంటుంది. సో అదొకసారి జాగ్రత్త గమనించండి. ఎస్, జాగ్రత్త గమనించండి. ఇక చివరగా కలుపు ఎన్ని రకాలు, సో జాగ్రత్త గమనించండి. కలుపులో మనకు దాదాపు 3 రకాలు ఉన్నాయి. ఒకటి యాన్యువల్. యాన్యువల్ అంటే ఒక సంవత్సర కాలంలో కలుపు అనేది దాని యొక్క జీవిత చరిత్రను కంప్లీట్ చేసుకుంటుంది. అనగా ఒక సంవత్సర కాలంలో కలుపు అనేది పెరిగి ఏదైతే ఫ్లవరింగ్ వచ్చి సీడ్స్ వచ్చేసి చనిపోతుంది. అటువంటి దానను మనము యాన్యువల్ వీడ్ అంటాము. ఒక సంవత్సర కాలంలోనే దాని లైఫ్ సైకిల్ అయిపోతుంది. ఓకే, అదేవిధంగా బయానివల్. బయానివల్ అంటే కలుపు అనేది దాదాపు 2 సంవత్సరాల కాలం బతుకుతుంది. 2 సంవత్సరాల కాలం అనేది దాని జీవిత చరిత్ర ఉంటుంది. అది తర్వాత పెరానివల్. పెరానివల్ అంటే ఏదైతే 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఆ కలుపు బ్రతుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైతే 2 సంవత్సరాల కాలం ఎక్కువ బ్రతికే కలుపు అనేది ప్రధానంగా తోట చుట్టూ ఉండే బార్డర్లలో ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ కంప చెట్ల, ఇవి కంప చెట్లు, ఇవన్నీ మనం అనొచ్చు. 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం, జీవితకాలం ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఇవి మన తోట చుట్టూనే పెరుగుతూ ఉంటాయి. ఎందుకు తోట చుట్టూనే పెరుగుతూ ఉంటాయి? మనం ఫర్ ఎగ్జాంపుల్ బై ఛాన్స్ వాటర్ దానికి అందొచ్చు, బై ఛాన్స్ పోషకాలు దానికి అందొచ్చు. ఓకే, ఆ ఛాన్స్ ఉంది కాబట్టి ఏదైతే బార్డర్ చుట్టూ ఆ యొక్క ఏవైతే 2 సంవత్సరాల కంటే ఎక్కువ పెరానివల్ వీడ్స్ అంటాం, అవి ఎక్కువగా బ్రతుకుతూ ఉంటాయి. ఓకే, సో ఇట్లా మనకు ఏదైతే కలుపు అనేది రైతుకు ప్రధాన సమస్యగా మారింది. కేవలం రైతుకే కాదు, ఇప్పుడు వ్యవసాయంలోకి వచ్చే ఎవరికైనా సరే ప్రధాన సమస్య కలుపు మాత్రమే. నేను ఫీల్డ్ విజిట్కి పోయినప్పుడు జాగ్రత్త గమనించండి సార్, కేవలం కలుపుకే లక్షలు లక్షలు వెచ్చిస్తున్నాము అని చెప్తున్నారు. అంటే దాని యొక్క ఉధృతి, అది కలిగించే నష్టం ఆ విధంగా ఉంది. ఒకసారి సేద్యం చేయాలంటే డబ్బుతో కూడుకున్న విషయమే, ఒకసారి గడ్డి తీపించాలంటే డబ్బుతో కూడుకున్న విషయమే, మనుషులు దొరకరు. సో కాబట్టి తోటలో తిరగాలంటే కలుపు మోకాలు నడుములెత్తు పెరిగిపోతుంది. సో తోటలో తిరగలేరు, పాముల భయం. సో ఎక్కడైతే పాములు ఉంటాయో ఆ కలుపులో మనకు పాములు తిరుగుతూ ఉంటాయి. సో అది నేను ఎక్కువగా ప్రాక్టికల్ రీసెర్చ్ నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను కాబట్టి అటువంటి అనుభవాలనే నాకు చాలా ఎదురయ్యాయి. సో కలుపులో ఫర్ ఎగ్జాంపుల్ కలుపు ఉందనుకోండి, మోకాలెత్తు కలుపు ఉందనుకోండి, మోకాలెత్తు కలుపులో ఈ రక్త పింజరులు ఇటువంటివి కలుపు కిందనే ఉంటాయి. కానీ జాగ్రత్తగా చూడండి, ఏదైతే నాగుపాము నాజా నాజా, సో అది కలుపులో పోయేటప్పుడు కింద పోతుంది, కొద్దిగా ఎత్తి చూస్తూ పోతూ ఉంటుంది. అనగా ఈ విధంగా పైకి ఎత్తి కలుపులో చూస్తూ పోతూ ఉంటుంది. చూడండి, అంటే స్నేక్స్లో కూడా చాలా రకాలు కింద కిందనే పోయి ఉన్నాయి, కలుపు పైన చూస్తూ పోయేటివి కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే నాగుపాము అనేది పడగ ఎత్తి కలుపు కంటే, ఫర్ ఎగ్జాంపుల్ కలుపు ఇట్లుందనుకోండి, కలుపు కంటే ఈ రేంజ్లో పోతూ ఉంటుంది. సో అట్లా నేను ప్రాక్టికల్గా చాలా గమనించాను. ఇంకా మిగతా ఈ కట్లపాములు, తర్వాత ఈ రక్తపింజర్లు ఇటువంటివి అయితే మనకు ఆ టైం ఫ్యాక్టర్ బట్టి ఉంటాయి. నేను కొన్ని వీడియోలు చేశాను, రక్తపింజరి గురించి వీడియో చేశాను, ఆ కట్లపాము గురించి వీడియో చేశాను, నాగుపాము గురించి వీడియో చేశాను. దాంట్లో కూడా నేను నీట్గా చెప్పడం జరిగింది, కలుపులో అవి ఏ విధంగా ఆశ్రయం పొందుతాయి, ఏ విధంగా వెళ్ళిపోతాయి అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది. కొందరు స్నేక్స్కి సంబంధించి కొన్ని రకాల పరికరాలు యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. అటువంటి పరికరాలన్నీ తాత్కాలికమే. సో ఏదైనా కలుపు ఉన్నప్పుడు, రైతు కలుపు ఉన్నప్పుడు పోవాలనుకోండి, ఒక కట్టె తీసుకొని ముందు శబ్దం చేస్తా పోతే చాలు. అదేవిధంగా మినిమం
మినిమం నీడ్స్. మినిమం అంటే మనకు రబ్బర్ షూస్ దొరుకుతాయి, 200-300 ఇస్తే రబ్బర్ షూస్ దొరుకుతాయి. మనిషి ప్రాణం కంటే పెద్ద డబ్బులు ఏం కాదు, 250 లేదా 300. ఆ రబ్బర్ షూస్ వేసుకుంటే గనక మనకు ఏదైతే విష సర్పాలు విష కీటకాల వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. ఒకవేళ మేము కలుపు అనేది పట్టించుకోము అనే వాళ్ళకు ఒకటి చెప్తున్నా, మొక్క పాదులో కలుపు తీపిచ్చండి, మొక్క పాదు చుట్టూ ఒక 1 మీటర్ కలుపు తీపిచ్చండి, మిగతాది అలాగే వదిలేయండి. ఎందుకంటే మొక్క పాదులు నీటిగా ఉండాలి. మనం చూస్తే ప్రధాన కాండం అన్నీ నీటిగా ఉండాలి. సో ఏదైతే తోటలు ఉండే వాళ్ళకి ఇది నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఆ మధ్యలో కలుపు ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే స్ప్రేయింగ్స్ అనేటివి కంటిన్యూగా చేసుకుంటూ ఉండాలి, ఎటువంటి దోమలు ఇవన్నీ లేకుండా. అదేవిధంగా కలుపులో నడిచేటప్పుడు ఒక కట్టెతో సౌండ్ చేస్తూ నడచడం వల్ల వైబ్రేషన్స్ వల్ల ఏమైనా విష కీటకాలు ఉంటే దూరంగా వెళ్ళిపోతాయి. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక చివరగా కలుపు గురించి దాదాపు 5 వీడియోలలో నేను పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కలుపును ఏ విధంగా నివారించాలి, కలుపుతో మనం ఏ విధంగా సహవాసం చేయాలి, కలుపు నుంచి మనం ఏ విధంగా భవిష్యత్తులో బెనిఫిట్స్ పొందొచ్చు, లేదా కలుపు నుంచి ప్రధాన పంటను ఏ విధంగా కాపాడుకోవాలి వంటి అనేక సమస్యలకు సమాధానం ఇస్తూ ఆ వీడియోలు చేయడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ.